బీఆర్ఎస్ అధికారం ఇస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారతదేశం. రెండు సంవత్సరాలలో భారతదేశంలో ఆయన నాగబట్టారు కదా, శత్రువులు ఎక్కడనే ఉండరు, ఈయనే ఉంటారు అన్నట్టు. శత్రువు మన మిత్రులే కానీ అతి ఆవేశం. డెఫినెట్లీ నేను ఊరికే తమాష కోసం చెప్తలేనండి, నేను అధ్యయనం చేసి ఆ రంగంలో నిష్ణాతులతో మాట్లాడి రైతులకు ఫ్రీ పవర్ ఇవ్వాలి, 24 గంటలు ఇవ్వాలి, ఏ అసంభవమా? దానికి భారతదేశం మొత్తానికి వ్యవసాయానికి వాడే విద్యుత్తు ఫ్రీ పవర్ ఇస్తే అయ్యే ఖర్చు 145,000 కోట్లు అండి, ఏమి లేవా? ఆ మాత్రం డబ్బు లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర? ఎంత రిలీఫ్ రైతాంగానికి, ఎంత అద్భుతం. 3.5 గంటలకుండా ట్రాన్స్ఫార్మర్ వెళ్ళకుండా, రాత్రిపూట కరెంటు కోసం పొలాల కాడికి వెళ్ళకుండా మంచి క్వాలిటీ పవర్ వచ్చి హ్యాపీగా జరిగితే ఎంత సంతోషం, ఎంత అవుట్పుట్ వస్తుంది. దానికి అయ్యే ఖర్చు ఓన్లీ 145,000 కోట్లే. దళిత బంధు అనే కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేసిన దళిత బంధు అద్భుతమైన పథకం, నేను రాబోయే రోజులు మీకు చెప్తాను. ఎన్ని రోజులు మగ్గిపోవాలి వాళ్ళు, ఆ దళిత ప్రజల్లో ఉన్నటువంటి రత్నాలు వజ్రాలు ఎన్నో ఉన్నాయి, అవకాశాలు లేక కృంగిపోతున్నారు. ఇక్కడ చేసిన మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రాక్టికలీ. ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చే ప్రతి షాపులో తెలంగాణలో రిజర్వేషన్ పెట్టాం. మెడికల్ షాప్లో రిజర్వేషన్, ఫర్టిలైజర్ షాప్లో రిజర్వేషన్, దళితుల కోసం వైన్ షాప్లో కూడా రిజర్వేషన్ పెట్టాం.